నా పేరు శ్రీరామ్ అన్న. మా అన్న సుబ్బరాయుడు హైదరాబాద్ వెళ్ళాడన్న. డ్రైవర్గా నన్ను పంపించాడన్న. ఫోన్ చేశాడు, పని చూసుకో. రాయ్ ఇలారా. అన్న ఇంట్లో నా చెల్లెలు జయతి ఉంటుంది, తనకిచ్చి జాగ్రత్తగా పెట్టమని చెప్పు. సరేనా. రాయ్ అన్న. ఎస్. ఆ డ్రైవర్ని డ్రాప్ చేసి వాడి ప్లేస్లోకి నేను వచ్చా. ఇక చైతూ నాదే. అరే శ్రీరామ్, ఫస్ట్ టైం ఇంట్లో అడుగు పెడుతూ లెఫ్ట్ లెగ్ గా రైట్ లెగ్ గానే సెంటిమెంట్ వద్దు 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 వద్దు. రైట్ లెగ్ పడిపోయింది. జైతి గారు, జైతి గారు, జైతి గారు, జైతి గారు. ఎవరు ఎవరు? ఎవరు నువ్వు? ఇలా చెప్ప పెట్టకుండా సరాసరి లోపలికి వచ్చేసా? నీ పని మా అన్నకి తెలిస్తే మటాషే. పోపో ఇక్కడి నుంచి. ఇవి తీసుకుంటే నేను వెళ్తా. హే, ముక్కు ముక్కం తెలియకుండానే ప్రేమలేఖలా? ఏయ్, ఏంటి ఏమనుకుంటున్నావు నా గురించి? ఇప్పుడే మా అన్నకి చెప్తా. అన్నయ్య, ఇవి నీకు ఇమ్మని మీ అన్నయ్య ఇచ్చాడు. చిచ్చి, ఇంత నీచమైన పని మా అన్నయ్య ఎన్నడూ చేయడు. నువ్వే కావాలని ఏదో చేసావు. అబ్బో, మర్యాదగా బయటికి నడు, లేదంటే మా అన్నయ్యని పిలుస్తా. అన్నయ్య. ఏంటమ్మా, ఏంటి తల్లి, ఏమైనాది? వీడెవడో కొత్తాడు అన్నయ్య, ఏవో కాగితాలు ఇవ్వడానికి వచ్చాడు. వీడిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. వీడా? వీడి పేరు శ్రీరామ్, మన ఇంట్లో కొత్తగా చేరిన డ్రైవర్. ఇవి కాగితాలు కాదమ్మా, మన ప్రాపర్టీ పేపర్స్. ఇవి లోపల భద్రంగా దాచు. అలాగే అన్నయ్య. శ్రీరామ్, మనం బయట వరకు వెళ్దాం కార్ది.